టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడానికి నాత్తమ్మాయిలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్క సక్సెస్ దక్కినా కూడా ఆ తర్వాత ఈజీగా మిగతా భాషలపై ఫోకస్ చేయవచ్చు అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచన విధానం ఇప్పటిది కాదు, చాలా ఏళ్ల నుంచి కూడా ఇదే తరహాలో నార్త్ బ్యూటీలు ఆలోచిస్తున్నారు. ఇక ముంబైకి చెందిన కృతి శెట్టి కూడా టాలీవుడ్లో సినిమా ఇండస్ట్రీలో మొదటి బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఆమె బిజీగా మారేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మొదటి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం అందంతోనే కాకుండా నటన పరంగా కూడా ఎంతగానో ఆకట్టుకుంది. నవ్వుతోనే కొంటి చూపుతో కట్టిపడేసింది అని చెప్పాలి. తప్పకుండా ఆమెకు చిత్ర పరిశ్రమలో మంచి కెరియర్ ఉంది అని కూడా చాలా మంది అగ్రదర్శకులు నిర్మాతలు కూడా ప్రశంసలు కురిపించారు. ఇక మొత్తానికి శ్యామ్ సింగ్ రాయ్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. 18 ఏళ్ల వయసులో కృతి శెట్టి తీసుకుంటున్న నిర్ణయంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇక ఈ బ్యూటీకి కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం బంగారు సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో సక్సెస్ అవమకం అయితే ఉంది. అలాగే సుధీర్ బాబుతో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా చేస్తోంది. ఇక రామ్ పోతినేని లింగుస్వామి ద్విభాషా చిత్రం, అలాగే నితిన్ మాచల్ల నియోజకవర్గం సినిమాలు కూడా మంచి స్క్రిప్ట్తో తెరకెక్కుతున్నాయి.